హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మీ డీశివ చౌదరి. సో నిన్న కేటీఆర్ గారి గురించి మనం మాట్లాడితే, నిన్న కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అప్పుడే దాడి మొదలు పెట్టడం జరిగింది. సో నిన్న ఒక మాట అనడం జరిగింది కేటీఆర్ గారు, లెక్కలు చూసుకున్న తర్వాత హామీలు ఇవ్వాలి, హామీలు ఇచ్చిన తర్వాత లెక్కలు చూసుకోవడం కాదు అని చెప్పేసి అనడం జరిగింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ నుంచి సీతక్క మరికొందరు లీడర్లు కూడా ఎదురుదాడి చేయడం జరిగింది. సో ఈ టాపిక్ పైన మనం మాట్లాడదాం. సో మనతో పాటు మాట్లాడడానికి అనలిస్ట్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో అంటే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఒక 10 రోజులు కూడా కాలేదు, సో అప్పుడే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎదురుదాడి చేయడం స్టార్ట్ అయింది. సో దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఇది ఏం లేదు, అత్యుత్సాహం అంటే నేను అంతకుమించి ఏం లేదు. ప్రభుత్వం ఏర్పడింది, మంత్రివర్గ సమావేశం అయింది, కరెక్ట్గా 10 రోజులు కూడా కాలేదు ప్రమాణ స్వీకారం చేసి. అంటే సీఎంగా అతను 10 రోజులు కూడా పరిపాలన కాకముందే అన్ని హామీలు ఎట్లా ఇచ్చేస్తారు? దానికంటూ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవాలి, ఏ పాలసీని రూపొందించుకోవాలి, ఏ పథకాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేది చూసుకోవాలి. వాళ్ళు ఏం చెప్పారు క్లియర్ కట్గా, 100 రోజుల్లో ప్రతి పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఆడ పైసలు ఉన్నాయా లేవానికి అనవసరం, 100 రోజులు టైం అడిగారు, మీరు 100 రోజుల వరకు ఆగండి, తప్పులేదు. 100 రోజులు ఆగిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని తీసి రోడ్డు మీద పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. కానీ 10 రోజుల్లోనే మీరు ఈ విధంగా స్పందించడం, ఎందుకంటే ఎవడైనా నార్మల్ పర్సన్ స్పందిస్తే అది ఒక వేరే రకం, కానీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కీ రోల్ పోషించి, అంటే ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అంతటి స్థాయి కేటీఆర్ది. ఆయన 10 సంవత్సరాలు పాలన చేసిండు, అక్కడ ఎట్లుంటుందో తెలుసు, అక్కడ ఖజానాలో ఎంత డబ్బు ఉందో తెలుసు, ప్రతిదీ లెక్కలతో సహా ఆయన దగ్గర ఉన్నాయి. అయినా కూడా వెంటనే స్పందించి మీరు లెక్కలు చూసుకొని హామీలు ఇవ్వకుండా, హామీలు ఇచ్చిన తర్వాత లెక్కలు చూసుకోవడం ఏంది, ఇప్పుడు నడపండి ప్రభుత్వాన్ని నేను ఎట్లా నడుపుతారో చూస్తా అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, అక్కడ క్లియర్గా ఏం చెప్పాడు కేటీఆర్, మీరు ఇచ్చిన హామీలకు అక్కడ ఉన్న బడ్జెట్కు సరిపోదు, రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేసే పథకంగా ఉంది అన్నాడు. ఓకే, కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూస్తే మీరు అప్పుల పాలైందని మీరు అంటున్నారు, బాగానే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఇస్తే మీరేం చేశారు, కాంగ్రెస్ మహిళలకి 2500 అన్నారు, మీరు 3000 అన్నారు. కాంగ్రెస్ రైతు బంధు సాయం 15000 అనింది, బీఆర్ఎస్ పార్టీ అదే రైతు బంధు సాయం 16000 అంది. కాంగ్రెస్ ఒంటరి మహిళలకు పెన్షన్ 4000 అంది, మీరేమన్నారు అదే ఒంటరి మహిళలకు పెన్షన్ 5000 వరకు పెంచుకుంటూ పోతామన్నారు, దివ్యాంగుల పెన్షన్ 6000 వరకు పెంచుకుంటూ పోతామన్నారు, ఆరోగ్య బీమా పథకం 15 లక్షల వరకు పోతుంది అన్నారు. ఒక్కొక్కరికి మన ఎవరైనా ఎక్స్పైర్ అయిపోతే ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు అన్నారు. అంటే కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి పథకానికంటే మీరు ఎక్కువే చెప్పారు తప్పితే తక్కువ చెప్పలేదు. అంటే అప్పుడు మీరు అన్నటువంటి ఏదైతే పదం ఉందో, లెక్కలు చూసుకొని హామీలు ఇవ్వాలి, హామీలు ఇచ్చిన తర్వాత లెక్కలు చూసుకోవడం కాదు అన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఏ పథకం కూడా వాళ్ళకంటే మీరు ఎక్కువ పెట్టారు కదా. కాంగ్రెస్ 500 రూపాయలకి సిలిండర్ ఇస్తా అంది, కానీ బీఆర్ఎస్ పార్టీ 400కే ఇస్తానంది. మీరు ఎట్లా ఇచ్చారు హామీలు? మీరు ఇక్కడ లెక్కలు చూసుకోకుండా హామీలు ఇచ్చినట్టే కదా. మీరు లెక్కలు తెలుసు కదా, గవర్నమెంట్ ఉన్నప్పుడు కదా, గవర్నమెంట్ ఉన్నప్పుడు లెక్కలు తెలుసు అని చెప్పినప్పుడు, అంటే దాని అర్థం ఏంది, వీళ్ళు ఇచ్చిన ప్రతి హామీ పాసిబుల్ అవుతుందనే కదా వీళ్ళు హామీ ఇచ్చింది. వీళ్ళు ఇచ్చిన హామీ కంటే ప్రతి హామీ కూడా, ప్రతి పథకం కూడా వీళ్ళు తక్కువనే చెప్పారు కదా. అయితే కేటీఆర్ అన్న దాంట్లో అది కాదు మీనింగ్. సో నేనేమంటా అంటే డిసెంబర్ తొమ్మిదిన రైతు అకౌంట్లలో డబ్బులు పడతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ విషయం పైన మీరు 9 తారీఖు అన్నారు, 9 తారీఖు అసలు పడలే అని చెప్పేసి మొన్న హరీష్ రావు గారు కూడా మాట్లాడడం జరిగింది. సో వీటి పైన వాళ్ళు మాట్లాడుతున్నారు, అంటే ఇప్పుడు ఏంటంటే కొద్దిగా లేట్ అవుతుంది అని వీళ్ళు చెప్పినప్పుడు, సో ముందే మీరు లెక్కలు చూసుకోవాలి కదా, అంటే డిసెంబర్ 9న మీరు పైసలు ఇస్తారా లేదా అనేది మీకు ముందే తెలియాలన్నట్టు మీనింగ్ అది. ఇప్పుడు డిసెంబర్ 9 ఇస్తామన్నారు, వాస్తవమే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది 7 తారీఖు, వాళ్ళు రివ్యూ మీటింగ్స్ పెట్టుకున్నారు, ఒక 2 రోజులు లేట్గా పడింది, దానివల్ల వచ్చిన నష్టం ఏముంది, ఏం లేదు. కాకపోతే ఇది కేవలం ప్రభుత్వాన్ని బురద పట్టాలి, ప్రభుత్వాన్ని వాళ్ళు కేవలం ప్రభుత్వాన్ని టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నటువంటి అంశాలు. ఇప్పుడు మీరు అన్నది ఏంది, వీళ్ళు ఎట్లా బీఆర్ఎస్ వాళ్ళు ఎలా హామీలు ఇచ్చారు అంటే, మీరు ఏమన్నారు వాళ్ళు లెక్కలు చూసుకొని ఇస్తారు, పాజిబుల్ అయితేనే ఇస్తారన్నారు కదా. ఓకే, ఇక్కడ వీళ్ళు 400 రూపాయల సిలిండర్ పాజిబుల్ అయితేనే ఇస్తామన్నారు కదా, కానీ వీళ్ళు 500 రూపాయల సిలిండర్ ఇస్తామన్నారు కదా, అంటే దట్ మీన్స్ వాట్, ఇది పాజిబుల్ అవుతుందనే కదా మీరు చెప్పినట్టుగా. నెక్స్ట్ మీరేమన్నారు, రైతు బంధు 16000 ఇస్తామన్నారు కదా, మరి మీరు లెక్కలు చూసుకొని ఇచ్చారంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి లెక్కలు చూసుకొని ఇచ్చారన్నారు. మీరు 16000 పాసిబుల్ అయింది అన్నప్పుడు ఇక్కడ 15000 కదా, ఇది ఎందుకు పాసిబుల్ కాదు? పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి, మీరు ఆరోగ్య బీమా 15 లక్షల వరకు ఉంటుంది అన్నారు, కానీ వీళ్ళు 10 లక్షలే అన్నారు, పాజిబుల్ అయినట్టే కదా. మీరేమన్నారు పెన్షన్ 5000 వరకు పెంచుకుంటూ పోతాం అన్నారు, కానీ వీళ్ళు చెప్పిన పెన్షన్ 4000. సరే, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక నేను చెప్తా, ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లాగే రన్ అవుతే కరెక్ట్
అసలు అంటే రైతులకు ఎప్పుడు డబ్బులు వాడాలో అప్పుడు పడిపోతే కదా. అంటే ఎగ్జాంపుల్ 10 తారీఖు కానీ 9 తారీఖు అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ వచ్చినుంటే ఆ 9 తారీఖు పడిపోతుండే, అంటే దానికి ముందే పడాలి కానీ ఆగిపోయి పడిపోతుండే, అంటే ఇది ఆగకపోతుండే. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు 9 తారీఖు అన్నప్పుడు 9 తారీఖు వేయాల్సింది, లేకుంటే వీళ్ళు ముందే అనుకొని సరే వేయగలం కానీ మనం మొత్తం అంటే ఇవన్నీ మనం అర్థం చేసుకునే వరకు ఒక నెల అవుతుంది కాబట్టి ఒక నెల లేట్ అయిద్దామని చెప్పి అప్పుడే వాళ్ళు టైం చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా కానీ ఎక్కడ మాట్లాడడానికి దొరుకుతుందా అని చెప్పేసి ఏ పొలిటికల్ లీడర్ అయినా కానీ మాట్లాడతారు. ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన వీళ్ళు బురద జల్లరా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రతి సంవత్సరం రైతు బంధు ఇచ్చేది December 20 రైతు బంధు ఇస్తారు. కానీ కేసీఆర్ ఈసారి ఏం చేశాడు, కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు రైతు బంధు వేయాలని చెప్పి ఎన్నికల కోసం పండిన కుట్రాడు. ఎన్నికల ముందు రైతులకు అకౌంట్లో డబ్బులు వేస్తే మనకు ఓట్లు పడతాయి అని చెప్పి వాళ్ళు ఎన్నికల ముందు డబ్బులు వేయడానికి పేరు. దానికి కూడా కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ లో అభ్యంతరం చెప్పినా కూడా రైతులకు పంటలకు దగ్గరకు వస్తుంది కాబట్టి రైతులకు నిధులు రిలీజ్ చేయండి మాకు ఓకే అని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ కూడా పర్మిషన్ ఇచ్చింది వేసుకోమని చెప్పి. కానీ ఇక్కడ ఎవరి వల్ల రైతు బంధు ఆగింది? హరీష్ రావు చేసిన వ్యాఖ్యల వల్ల ఆగింది. హరీష్ రావు ఏమని చెప్పిండు ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళి? అది క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటంటే మీరు ఈ దీని గురించి ఎక్కడ ప్రస్తావించకూడదు. అంటే అది ఇండైరెక్ట్ గా మేము డబ్బులు వేస్తున్నాం మాకు ఓట్లు వేయండి అన్నట్టుగా ఇండైరెక్ట్ గా రైతులకు మెసేజ్ వెళ్తుంది కాబట్టి మీరు చెప్పడానికి వీలు లేదు అని చెప్పి క్లియర్ గా మెసేజ్ ఇస్తే కూడా హరీష్ రావు మన సభలోకి వెళ్ళి రేపు పొద్దున మీ అందరు టింగ్ 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 మన డబ్బులు పడతాయి రైతు బంధు డబ్బులు పడతాయి అని చెప్పారు. అవే కామెంట్లు తీసుకొని మేము మాట్లాడకూడదు అన్నది మీరు మాట్లాడారు కాబట్టి మేము రైతు బంధు ఆపేస్తున్నాం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ రోజు చెప్పడం జరిగింది క్లియర్ గా. కానీ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి కాదా? కాదు, ఆ రోజు కాదు. ఎందుకంటే ముందు ఇచ్చిన మాట వాస్తవం కానీ తర్వాత రిలీజ్ చేయడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మీరు వ్యాఖ్యలు చేయొద్దు అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పిన దానికి విరుద్ధంగా హరీష్ రావు వ్యాఖ్యలు చేశాడు. దాని మూలంగా మేము రైతు బంధు ఆపేస్తున్నామని క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. ఫలానా కాంగ్రెస్ పార్టీ ఇలా మీ మీద మాకు ఫిర్యాదు చేశారు కాబట్టి మేము ఆపుతున్నామని చెప్పలేదు ఎక్కడ కూడా. క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఇలా హరీష్ రావు మేము వ్యాఖ్యలు చేయొద్దంటే ఆయన చేసిండు కాబట్టి మేము దాన్ని ఆపేస్తామని చెప్పారు. ఇది పాయింట్ నెంబర్ 1. 9వ తారీఖే వేస్తామన్నప్పుడు 9వ తారీఖు వేయలేదని గోల్ చేస్తున్నారని చెప్పారు. 9వ తారీఖు వేయాల్సింది 11వ తారీఖు వేసారు. 2 రోజుల మధ్యలో ఏం అద్భుతాలు జరగవు, ఏం నష్టపోయేది ఏం లేదు. ఇది ఒకటి. నేనేమంటున్నానంటే 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు అమలు చేయట్లేదు అని దాడి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా చెప్పారు 100 రోజుల సమయంలో 6 పథకాలు కూడా మేము అమలు చేసి తీరుతామని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అట్లా మాట్లాడుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు అయిపోయింది, ఈ రోజు వరకు కూడా ఎవరికి పూర్తిగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దానికి ఏం చెప్తారు వాళ్ళు, మేము అందరికీ భూమి ఇవ్వలేకపోతున్నాము కాబట్టి మేము దళిత బంధు తీసుకొచ్చి 10-10 లక్షల రూపాయలు చేస్తున్నామంటే ఇక్కడ ఈ రోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా ఎకరం 30 లక్షలు తక్కువ లేదు ఎక్కడ. అంటే 3 ఎకరాలు ఇచ్చుంటే ఒక్కొక్క ఎకరాన్ని 30 లక్షలు వేసుకున్న కూడా 90 లక్షల రూపాయలు ఒక్కొక్కడు ఒక ఆదాయం ఉంటుండే, 90 లక్షల రూపాయలు ఆస్తి ఉంటుండే. కానీ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, మీరు 90 లక్షల ఆదాయానికి గండి కొట్టి 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఆ క్వశ్చన్ అడిగితే ఏం చేస్తారు, దానికి ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే సి ఎలక్షన్లు అనేది డెఫినెట్గా 100 హామీలు ఇస్తారు, అన్నీ అమలు అవడం కష్టం డెఫినెట్గా ఉన్న ఆర్థిక పరిస్థితిని చూసుకొని. నేనేమంటానంటే ఇక్కడ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీఆర్ఎస్ పార్టీని ఇచ్చే హామీలు ఎక్కువ, ఆ బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది, వాళ్ళు ఇచ్చిన దానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో డెఫినెట్గా మీరు లెక్కలు చూసుకొని హామీలు ఇవ్వాలంటే మరి వీళ్ళు ఏం చూసుకొని హామీలు ఇచ్చినట్టు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే వీళ్ళు ఎట్లా దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు? అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇవ్వడం జరిగింది, ఆ 6 హామీలు నెరవేరుస్తారా? 100% నెరవేరుస్తారా లేదా అనేది ఇప్పుడే మనం చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, 6 పథకాలు ఇచ్చారు, 6 పథకాల్లో 2 ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, మహిళల ప్రయాణం కానీ అటుపక్క ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం కానీ 2 పథకాలు ఆల్రెడీ ఫుల్ఫిల్ చేశారు, 4 పథకాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు క్లియర్ కట్గా చెప్పింది ఏంటి, 100 రోజుల సమయంలో ఫుల్ఫిల్ చేస్తాం. డెఫినెట్గా ప్రతిపక్షం ఉన్నది ప్రజల పక్షాన కొట్లాడడానికే ఉంటాయి, కొట్లాడాలి కూడా, వాళ్ళ పని అదే కాబట్టి. సో కాకపోతే ఎప్పుడు కొట్లాడాలి, మీరు 100 రోజుల సమయం ఇవ్వాలి. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మొదటి 6 నెలలు వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయరు, ప్రతిపక్షాలు 6 నెలలు సమయం కేటాయించాలి. అసలు ఏం చేస్తారో చూడాలి కదా, వాళ్ళు ఏం చేస్తారో చూడకుండా అప్పుడే దాడి చేసి మీరు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ 10 సంవత్సరాలు ఉన్నారు, మీకు తెలుసు అక్కడ లోటుపాట్లు ఏంటి, అక్కడ బడ్జెట్ ఎలా ఉంది, అసలు ఇది పాసిబులా లేదా అని. రాజకీయంగా బురద జల్లడం చాలా ఈజీ కానీ ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టం. వాళ్ళు అడిగినట్టుగా 100 రోజుల సమయం మీరు ఆగి
వంద రోజుల తర్వాత మీరు ప్రశ్నిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. అట్ ద సేమ్ టైం జనాల నుంచి కూడా మీకు ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. అరే వీళ్ళు ఆగారు, వంద రోజులు ఉన్నారు, వాళ్ళు ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి వీళ్ళు కొట్లాడుతున్నారు మన కోసం, ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి జనాల నుంచి కూడా వీళ్ళకి పాజిటివ్నెస్ వస్తుంది. అట్లా కాకుండా పట్టుమని 10 రోజులు కాకముందే మీరు ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతారో మేము చూస్తామండి. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, ఇక్కడ వీళ్ళు ఇచ్చిన హామీలకు 60,000 కోట్లు ఖర్చు అవుతుంది కాంగ్రెస్ ఇచ్చింది, అదే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలకు 90,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ఆ రకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ లెక్కలు చూసుకోకుండా హామీ ఇచ్చినట్టే లెక్క. సో ఓవరాల్గా ఏంటంటే సరే వాళ్ళు లెక్కలు ఎట్లా సర్దుబాటు చేస్తారు, పథకాలు ఎట్లా జనాలకు అందిస్తారు అనేది సెకండరీ. ఎందుకంటే కొన్ని రోజులు పోతే తప్ప వాళ్ళు చెప్పినట్టు 100 రోజులు గడిస్తే డెఫినెట్గా, ఇప్పుడు సింపుల్ లాజిక్, వీళ్ళు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, రాక అధికారం వచ్చింది, వీళ్ళేమి గుడ్డిగా ఏ రాజకీయ పార్టీ కూడా సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఆ గ్యారంటీ చేసి ఇచ్చేది అంత ఈజీగా. చూసుకుంటారు ఇది మనతో అవుతుందా కాదా, చేస్తామా చేయలేమా అని చెప్పి క్యాలిక్యులేట్, ఎందుకంటే నవ్వుల పాలు అయిపోతారు తర్వాత, అసలు ఇంకా జీవితంలో నమ్మరు కాంగ్రెస్ పార్టీని చేయకపోతే. సో డెఫినెట్గా వాళ్ళు చేస్తారన్న నమ్మకం ఉంటేనే అది ఇస్తారు కాబట్టి. ఎందుకంటే అంటే కాంగ్రెస్ పార్టీ అంటే డెఫినెట్గా ఇప్పుడు ఉన్న మంత్రులు చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ మంత్రులు, బీఆర్ఎస్తో పోల్చుకుంటే వాళ్ళు ఎప్పుడు 2-3 సార్లు ఆల్రెడీ మినిస్టర్స్గా చేసిన వాళ్ళు, అంత అనుభవం ఉంది వాళ్ళకి, అంత ఈజీగా అల్లా టప్పాకి ఇచ్చేసే స్కీమ్స్ ఏం కాదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఒక 100 రోజులు సమయం వాళ్ళే వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు కాబట్టి మీరు ఈ 100 రోజులు ఆగి మీరు ఎలాంటి దాడైనా చేయొచ్చు వాళ్ళ మీద, తప్పులేదు. కాకపోతే 10 రోజుల్లోనే ఇట్లా ఆపేసి మీరు ఎట్లా నడుస్తారో చూస్తాము, మీరు తెలియకుండా ఎట్లా హామీలు ఇస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు పెద్దగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు వీళ్ళని అడిగే నైతిక హక్కు లేదు వీళ్ళకి. సో డెఫినెట్గా 100 రోజులు ఆగండి, 100 రోజుల తర్వాత మీరు ఇయర్ మయర్ కొట్టండి అసెంబ్లీలో, మీ ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ చేయండి, జనాలందరూ మీ వైపే నిలబడతారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.